వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాల్టి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం. ఒకటి నిలువు, తెలుగు డాక్టర్ వైద్యుడు. ఓ డాక్టర్ని తెలుగులో వైద్యుడు అంటారు. తొమ్మిది అడ్డం, ప్రథమ విభక్తి డూము ఊలు. రెండు నిలువు, మంచి మాట హితవు. ఒకటి అడ్డం, సీతాదేవి జానకి వైదేహి. ఆరు అడ్డం, సర్వపిండిని ఈ చెక్కగాను వ్యవహరిస్తారు తపాల చెక్క. అలానే ఏడు నిలువు, సందర్భాన్ని బట్టి వంతు లేదా క్షీరము అనగా పాలు. మూడు నిలువు, శిరస్సు తల. మూడు అడ్డం, శిక్షణ తర్ఫీదు. నాలుగు నిలువు, అంగడి దుకాణం. పదకొండు అడ్డం, వాడుకలో తూపు బాణం. పదకొండు నిలువు, ఒక క్షుద్ర విద్య బాణామతి. పద్నాలుగు అడ్డం, పోలీస్ స్టేషన్ ఠాణా. ఎనిమిది అడ్డం, హేతువు కారణం. ఐదు నిలువు, హాస్యగాడు కోణంగి. ఐదు అడ్డం, వాడుకలో కుక్కుటం కోడి. పన్నెండు అడ్డం, పర్వతం గిరి. పదమూడు నిలువు, ఆనవాయితీ రివాజు. పద్దెనిమిది అడ్డం, మురికి అశుద్ధం గలీజు. పదిహేను నిలువు, కర్రమొద్దు దుంగ. పంతొమ్మిది నిలువు, ప్రహ్లాదుడి తల్లి లీలావతి. ఇరవై ఏడు అడ్డం, అమృతవల్లిగా పేరు పొందిన ఔషధ తీగ తిప్పతీగ తిప్ప. ఇరవై ఐదు నిలువు, తాబేలు కవచం ఒక రకం కటింగు డిప్ప డిప్ప కటింగు. ఇరవై నాలుగు అడ్డం, ఉరవడి కాదు యథాతథం మేలుబంతి ఒరవడి. ఇరవై నాలుగు నిలువు, రెండు కత్తులు ఒక డాష్లో ఇమడవు అని నానుడి, ఒకే ఒరలో ఇమడవు ఒర. ఇరవై అడ్డం, అభిమానం గల స్త్రీ మానవతి. ఇరవై ఒకటి నిలువు, ప్రవరాఖ్యుణ్ణి ఇష్టపడ్డ గంధర్వ కన్య వరుధిని. ఇరవై ఆరు అడ్డం, పెరుగు దధి. ఇరవై ఆరు నిలువు, అణచివేత చర్యను ఈ కాండగా వ్యవహరిస్తారు దమనకాండ దమన. ముప్పై రెండు అడ్డం, వర్షం వాన. ఇరవై తొమ్మిది అడ్డం, మానవుడు మనిషి. ముప్పై నిలువు, శీర్షాసనం వేసిన ముని ఋషి, రివర్స్లో రాయాలి. ముప్పై మూడు అడ్డం, రుధిరంతో ఆరంభమయ్యే తెలుగు సంవత్సరం రుధిరోద్గారి. ముప్పై ఒకటి నిలువు, తిరగబడ్డ జబ్బు రోగం, రివర్స్లో రాయాలి. పదిహేడు నిలువు, చేతిగుడ్డ రుమాలు. ఇరవై రెండు అడ్డం, బెంగ దిగులు. పదహారు అడ్డం, సమాచారం వర్తమానం కబురు. పదహారు నిలువు, అందుడు కబోది. పది నిలువు, అలంకరణ ముస్తాబు. ఇరవై మూడు నిలువు, డేరా గుడారం. ఇరవై ఎనిమిది అడ్డం, దవ్వు దూరం. ఇరవై ఎనిమిది నిలువు, లేగ శిశుపశువు దూడ. ఇదండి ఇవాల్టి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొల్లినా కానీ, మీరు ఏదైనా కొత్త పదము నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.